అటువంటి వాడి ఆశీర్వచనం ఉత్తమమైనటువంటి స్థితిని నిలబెడుతుంది, యోగక్షేమములకు కారణమవుతుంది. అందుకే నిత్య ఐశ్వర్యో భవ అన్న ఆశీర్వచనం అందుకుంటాడు. అది ఆశ్చర్యం. ఇది ఇవాల్టి సంప్రదాయం కాదు. ఆయన ఏ అవతారంలో ఉండనివ్వండి, రామచంద్ర ప్రభువుగా వస్తే చాలా చిత్రమైన తమాషా చేశాడు. ఎందుకని, నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ. గురుపరంపరలో నారాయణమూర్తి, బ్రహ్మగారు, వశిష్ఠుడు. కానీ వశిష్ఠుడికి పరమగురువు నారాయణమూర్తి. అదే నారాయణమూర్తి రామచంద్రమూర్తిగా వస్తే వశిష్ఠుడికి పరమగురువు అయినా సరే, మనుష్యుడిగా వచ్చాడు కనుక వశిష్ఠుడికి నమస్కారం చేసి శాస్త్రం నేర్చుకున్నాడు. ఆ నమస్కారము అంత శక్తివంతము, ఆశీర్వచనము అంత శక్తివంతము. ఇది మనం కేవలంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవలు చూశాము అని చూడడం కాదు, మనం శ్రేష్టమైనటువంటి విధానాన్ని నేర్చుకోవాలి. పెద్దలు కనపడినప్పుడు రెండు చేతులు జోడించి తల తాటించి నమస్కరించడం అనేటటువంటిది ఉత్తమోత్తమమైనటువంటి సంప్రదాయం. అలా నమస్కరించిన వాడు ఎవరున్నాడో వాడు జీవితంలో పాడవడు. ఒక్క నమస్కారం. అందుకే ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, ఇత పూర్వం ఈశ్వరా నీకు నేను నమస్కరించలేదు, మళ్ళీ జన్మనిత్తాను. ఈశ్వరా నమస్కార వైశిష్యం తెలుసుకుని ఇప్పుడు రెండు చేతులు కైమోడ్చి నమస్కరిస్తున్నాను, ఇక పైన నమస్కరించను, ఎందుకంటే నమస్కరించడానికి నాకు శరీరం ఉండదు, మోక్షాన్ని పొందుతాను. ఒక్క నమస్కారం అంత శక్తివంతం. అలాగే గురువు బ్రాహ్మణుడి యొక్క ఆశీర్వచనము అంత శక్తివంతం. అందుకే ఆ ఎలనాగ నీకు తగు, ఆ ఎంగనకుంతగు నీవు, మా ఉపాధ్యాయులయాన పిండ్లియగు తప్పదు జాప్యములేల నీవు, నీ తోయము వారి కూడుకొని తోయర్వాన తెత్తుగాని విచ్చేయుము శత్రులను నృము చేయుము చేయుము శోభనం బిలన్నంటాడు అగ్నిజ్యోతనుడు. కృష్ణ పరమాత్మ సాక్షాత్ పరిపూర్ణావతారం అని తెలుసు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు, ఎంత ధైర్యంగా చెప్పాడు, పోతన గారి గురుభక్తికి పరాకాష్ఠ భాగవతంలో పద్యం. ఆ ఎలనాగ నీకు తగు, ఆ రుక్మిణి నీకు తగింది, ఎందుకని నిత్యానపాయని ఆదిలక్ష్మి రుక్మిణీదేవిగా వచ్చింది. ఆ ఎలనాగ నీకు తగు, ఆ ఎంగనకుం తగు నీవు, ఆమెకి నీవు తగినవాడివి, మీ ఇద్దరూ ఒకరికొకరు తగినవారు. కానీ మీ ఇద్దరికీ పెళ్ళెందుకు అవుతుందో తెలుసా, మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు. మేము ఆశీర్వచనం చేస్తున్నాం, ఎన్ని ప్రతిబంధకాలున్నా తొలగిపోతాయి, శిశుపాలాదులు అడ్డుకోలేరు, పెళ్ళవుతుందన్నాడు. ఆశీర్వచనము అంత శక్తివంతము. అందుకే ప్రయత్నపూర్వకంగా వృద్ధిలోకి రావాలి అనుకున్నవాడు ఆశీర్వచనం అపేక్షమానాయా అని అడుగుతాడు సభని. నేను ఆశీర్వచనాన్ని అపేక్షిస్తున్నాను మీ అందరి దగ్గర. ఆఖరికి భార్య మెడలో తాళి కట్టినా సభనంతటినీ అడుగుతాడు, ఇది సుముహూర్తమని మీరందరూ అనండి అని. చెప్పులతోటి బూట్లతోటి వేదిక మీదకి ఎక్కి అక్షతలు వేయమని కాదు, కులదేవతకి నమస్కారం చేసి చెప్పులు విప్పి వేదిక మీదకి వెళ్ళి అయం ముహూర్త సుముహూర్తోస్తూ ఈ ముహూర్తము సుముహూర్తమగుగాక అని చెప్పి అక్షతలు వెయ్యాలి. ఆశీర్వచనం అపేక్షమానాయా అంటారు. నువ్వు వృద్ధిలోకి రావాలి అనుకుంటే తప్పకుండా పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని పొందడం, ఆ ఆశీర్వచనాన్ని పొందడానికి నమస్కారం చెయ్యడం జీవితంలో మరిచిపోవద్దు, లోకానికి నేర్పుతాడు మహానుభావుడు. అందుకే చెప్పుకుంటాడు కృష్ణావతారంలో కుచేలుడితో చెప్పాడు, నిజానికి నేను ఏ కర్మ చెయ్యక్కర్లేదు, నేను పుట్టుకతోనే పరమాత్మని, అవతార స్వీకారం చేశాను, నాకేమీ కర్మచేత జన్మ లేదు, కానీ నేను సైతము సామాన్యుల వలె కర్మాచరణంబు చేయు పగిది కొందరుత్తములు భువిని అంటాడు. నేను కూడా ఎందుకు కర్మ చేస్తున్నానో తెలుసా, నేను కూడా గురువుగారి కాళ్ళు ఎందుకు పట్టానో తెలుసా, నేను కూడా ఎందుకు పూజ చేస్తానో తెలుసా, నేను చెయ్యకపోతే లోకం చెయ్యదని, కృష్ణుడు చేయలేదు కదండి మేమెందుకు చెయ్యాలంటారు, నేను చేసి చూపిస్తే ఇలా చెయ్యాలని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి చేస్తున్నాను తప్ప చెయ్యవలసిన అవసరం నాకుండి కాదు. ఆయనకు ఆశీర్వచనం ఎందుకండి మహానుభావుడికి, కానీ ఆశీర్వచనము యొక్క శక్తి లోకమునకు తెలియచేయాలి, అది కొలువులో ఆయన పొందుతాడు. నిత్యైశ్వర్యో భవ పూతో భవ అని చేస్తారు. అటువంటి పవిత్రమైనటువంటి సమయంలో సభలో ఉండడం, అంత అద్భుతమైనటువంటి ఆ సన్నివేశాన్ని చూడడం వెంకటాచలంలోనే మీరు ఉన్నా కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి విపరీతమైన ఒత్తిడి కారణంగా అది వేరుగా లోపల జరుగుతుంది. ఆ కొలువు అని సభామంటపంలోకి తీసుకొచ్చి ఆసనం మీద కూర్చోపెట్టి ఛత్రచామరాదులు ఇచ్చి పంచాంగం కొలువు లోపల చేస్తారు. కానీ మన అదృష్టం ప్రత్యేకించి ఇవాళ
ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా జరగనటువంటి రీతిలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రప్రథమంగా బయటికి తీసుకొచ్చి చేస్తున్నటువంటి సేవలలో అంతర్భాగంగా జరుగుతున్న ఈ మొదటి సేవ విశాఖపట్నంలో జరుగుతుండగా కొలువు పంచాంగం స్వామి తీకరిస్తుండగా చూసే అదృష్టం కలిగిన వారు మనం ఒక్కళ్ళమే. కాబట్టి ఆ కొలువు పంచాంగం జరుగుతాయి. జరిగిన తరువాత స్వామికి సహస్రనామార్చన చేస్తారు. నేను వెంకటాచలాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. అది చేసినప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి నామములు చెప్పరు, వెంకటేశ్వర సహస్రనామావళి చెప్తారు. నిజంగా మీరు ఆలోచిస్తే ఒక్కొక్క నామం వెంకటేశ్వరుడి యొక్క వైభవాన్ని ఆవిష్కరిస్తుంది. ఒక్కొక్క నామం వెనక ఎన్నెన్ని కథలు, ఎంత చరిత్ర ఉందో. నిన్ననే మీతో నేను ఒక విషయం మనవి చేశా, అక్షీణ నేత్రదాయిని నమః, కళ్ళు లేనివాడికి కళ్ళు ఇచ్చినవాడా. ముత్తుస్వామి దీక్షితారు వారి అన్నగారికి రెండు కళ్ళు పోయాయి ఒకప్పుడు, పోతే ఆయనకి దృష్టి పోయింది. పోతే దీక్షితారు వారి తండ్రి గారు గొప్ప సంగీత విద్వాంసుడు, ఆయన రాగమాలిక అని నియమం చేసుకున్నారు. స్వామి నేను ఏడుకొండల మీదకి వచ్చి ప్రతిరోజు ఒక రాగంలో ఒక కీర్తన కూర్చి నీ దగ్గర కూర్చుని పాట పాడతాను, నేను నియతి కాలంలో కీర్తనలతో నిన్ను సేవించిన తరువాత నా కొడుక్కి దృష్టి రావాలి అని నమస్కారం చేసుకున్నారు. చేసుకుని వెళ్ళి ఆయన ఆ వెంకటాచలంలో కూర్చుని కీర్తనలు పాడారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాగంలో ఖచ్చితంగా ఆయన నియతి కాలం నియమాన్ని పూర్తి చెయ్యగానే కొడుక్కి కళ్ళొచ్చాయి. ఆయన ఎంతమందిని అనుగ్రహించాడండి, ఒకళ్ళనా ఇద్దరనా? ఇద్దరినా. తరిగొండ వెంగమాంబ గారు ఆయన అనుగ్రహంతో పుట్టిన తల్లి కాదు. ఎంతమందికి బిడ్డల్ని ఇచ్చాడు, ఎంతమంది బిడ్డల్ని కాపాడాడు, ఎంతమంది మంగళసూత్రాలు నిలబెట్టాడు, ఎంతమంది ఉద్యోగాలు నిలబెట్టాడు, ఎంతమందికి అన్నం పెడుతున్నాడు. ఎంతమందికి ఏమిటి, ఆయన అనుగ్రహంతో తప్ప అన్నం తినని వాడెవడు, ఆయన అనుగ్రహం లేకుండా ఊపిరి పీల్చగలిగిన వాడెవరు. అంతటి మహానుభావుడైనటువంటి స్వామి ఆ కొలువు పంచాంగము అర్చన, ఆ అర్చన చేసేటప్పుడు శ్రీవేంకటేశాయ నమః అంటుంటారు. అమ్మవారికి చేసేటప్పుడు వక్షస్థలంలో ఉన్నటువంటి తల్లికి 16 పర్యాయములు చేస్తారు, శ్రీ శ్రీయై నమః అంటూ. ఆ వెంకటేశ్వరుడికి సంబంధించినటువంటి నామాలతో జరుగుతున్నటువంటి ఆ అర్చన కార్యక్రమంలో ఆ తులసి దళం ఆయన పాదాల మీద పడుతున్నప్పుడు మీరు మానసికంగా అనుప్రవేశం చెయ్యాలి. భవిష్యోత్తర పురాణంలో వ్యాసుడి ప్రతిపాదన అదే. ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్ భక్తి భావేనా తం రక్షామి ఇతి మత్పణ. అర్చనకి ఎందుకు వెళ్ళడం అంటే అర్చన టికెట్టు దొరకడమే మహాదృష్టం. నేను మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవస్థానము అంతకన్నా చెయ్యడము ఎవ్వరి సాధ్యము కాదు. బయట కూర్చుని ఒడ్డున కూర్చుని విమర్శ చేయడం చాలా తేలిక, నేను ఏదైనా అనొచ్చు, కానీ నన్నే తీసుకెళ్ళి అకస్మాత్తుగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వేసేస్తే నేను ఎంతమందిని కూర్చోబెట్టగలను అక్కడ? మహా అయితే ఇంకో 50 మందిని కూర్చోబెడతా, అంతకన్నా నేను ఏమీ చేయలేను, మీరు ఏమీ చేయలేరు. కానీ ఆ అర్చనకి ఒక గొప్ప శక్తి ఉంది. ఆయన పాదం మీద తులసిదళం పడుతున్నప్పుడు మీరు ఒక 4 మాటలు చూసి 5వ మాట మీరు కన్నులు మూసుకొని అర్చక స్థానంలోకి మీరు మానసికంగా ప్రవేశించి బంగారు పళ్ళెంలో, మానసికమే కదండి, మా ఇంట్లో బంగారు పళ్ళెం లేదనకండి, బంగారు పళ్ళెంలో ఒక్క తులసి దళాన్ని చేత్తో పట్టుకుని ఆ నామం వినపడుతుండగా మీరే ప్రధానమూర్తి యొక్క పాదముల మీద వేస్తున్నాను అన్న భావనతో ఒక్క తులసి దళం వెయ్యండి, కలియుగంలో ఇది నా ప్రతిజ్ఞ అని చెప్పాడు ఆయన. ఏకేన తులసి మాత్రదళేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన. వాడు భక్తితో శరీరమును అక్కడ ఉంచేసేసి ప్రత్యేగాత్మగా విడివడి రాగలడు. అర్చకుడి చేస్తూ ఉండగా ఆ తులసి దళాలు వేస్తూ ఉండగా పరమ ప్రీతితో మీరు చూసి మీరే ఆ తులసి దళం వేసిన భావన పొందారనుకోండి, అంతే, అది చాలు, జీవితాన్ని గట్టెక్కించేస్తుంది. ఇది ఇవాళ అందరూ కలిసి కూర్చుని చూడడానికి వీలైనటువంటి రీతిలో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం. అంత అద్భుతంగా అర్చనలో అందరూ పాల్గొనవచ్చు, అర్చనకి అందరూ రావచ్చు. నేను నిన్నటి రోజున మనవి చేశా, సహస్ర కలశాభిషేకం దగ్గరికి వచ్చేటప్పటికీ ఇచ్చినటువంటి ఆ ఉచిత సేవకి సంబంధించినటువంటి ధృవపత్రం అవసరమవుతుందేమో, కానీ సుప్రభాతం దగ్గర నుంచి మీరు అనుభవించడానికి, రావడానికి, పాడడానికి అభ్యంతరము లేదు.
ఎందుకంటే భాగవతం ధృవీకరించింది కలియుగంలో విష్ణునామం పలకడం విషయంలో ఒక మాట చెప్పింది అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ మోక్షప్రదంబు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ అలాగే ఆ హరి కీర్తనల్ వినుచు అశ్రంతంబు కీర్తించుచున్ తపసులు సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా అంటాడు నారదుడు వ్యాస భగవానుడి దగ్గరికి వచ్చి సరస్వతీ నదీ తీరంలో అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయుకావున హరిన్ భావించుచున్ పాడుచున్ అశ్రాంతంబు వీనులన్ వినుచు హరి గురించి చెప్పేటప్పుడు శ్రీ మహావిష్ణువు పట్ల పరమ భక్తితో ఏదైనా విషయాన్ని పాడుతుండగా అపశబ్దం వచ్చినా దోషముగా ఆయన స్వీకరించడు అది దేవాలయ ప్రాంగణంలో చేయకూడదు ఆనందనిలయ విమానం లాంటి పరమ పవిత్రమైన స్థానాల్లో దీన్ని సాధనగా స్వీకరించి ఇక్కడ చదవవచ్చు కనీసం విద్వాంసులు చదువుతుంటే తప్పు లేకుండా ఎలా చదవాలో ఇక్కడ మీరు ఉత్సాహంతో నేర్చుకున్నారనుకోండి తరువాత మీరు అనుభవించవచ్చు ఒకసారి ఇక్కడ విన్నారు అది ప్రకృతితో అనుసంధానం అవ్వాలి సుప్రభాతం అంటే ఏదో ఆయనని నిద్ర లేపుతున్నారు యోషా గణీన వరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దిమంధన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదతే కకుభశ్చ కుంభా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం దీనికి మనసు ఉండాలి తప్ప ఆనందపడిపోవచ్చు చిన్ని కృష్ణుడుగా నందవ్రజంలో ఆడుకుంటున్న రోజుల్లో అమ్మ యశోదతో ఎన్ని ఆటలాడుకున్నాడో మహానుభావుడు అన్ని ఆటలు ఆడుకుని ఆఖరికి అమ్మని ఎంత మభ్యపెట్టాడంటే అన్నం తినరా అంటే మూతి బిగించి కూర్చునేవాడు కథ చెప్పమనేవాడు అనేవాడు నోట్లో ముద్ద మింగేవాడు కాదు బుగ్గల్లో పొడిచి నవ్వుతావా నవ్వలవా అనేది అలాగే పెట్టి కూర్చునేవాడు యశోద అరగంట సేపు గంట సేపు గంటన్నర సేపు ముద్ద మింగడు అలా నోట్లో పెట్టి కూర్చుంటాడు ఎంతసేపు కథ చెప్తుంది విసిగిపోయి నీ సంగతి చెప్తానులే ఇప్పుడు కాదు కాసేపాకి మాధవ కబలం తల్లి అని రాత్రి భిక్షాటన చేసేవాళ్ళు వస్తారు వాళ్ళ దగ్గర పెద్ద పాత్ర ఉంటుంది నిన్ను తీసుకెళ్ళి అందులో పడేస్తాను వాళ్ళు తీసుకుపోయి ఊరి చివర మర్రి చెట్టు ఉంటుంది పెద్దది ఊడలు దిగి అక్కడ వాళ్ళు నిన్ను కూర్చోపెట్టి వాళ్ళు చక్కగా మాధవ కబలం పాత్రలన్నీ విప్పుకుని విస్తట్లో పెట్టుకు తింటుంటారు అప్పుడు ఆకలేస్తుంది అప్పుడు ఏమండి నాకు కొంచెం పెట్టరా నోర్మోయ్ అని వాళ్ళు తింటారు అప్పుడు అమ్మ గుర్తొస్తుంది అమ్మ పాపం పెడితే తినలేదు ఇప్పుడు నాకు పెడితే చూసావా వీళ్ళని అడిగినా పెట్టట్లేదు అని ఏడుస్తావు అప్పుడు తెలిసి వస్తుందిరా నీకు అనేది ఇలా అనేటప్పటికీ నిజంగానే ఓ భిక్షగాడు వచ్చి అమ్మా మాధవ కబలం తల్లి అన్నాడు భిక్షులు ఒత్తురు ఎచ్చిన భిక్షాపత్రమున వేయిచి బెగడించి నిను శిక్షింతురని చెప్పిన భిక్షులకని తల్లికనియు భీతిల్లు నృపా వాళ్ళు అమ్మా భవతి భిక్షాం దేహి అనేటప్పటికి అమ్మ నిజంగా పట్టుకెళ్ళి వాళ్ళ భిక్షాపాత్రలో పడేస్తుందేమో అని వాళ్ళ వెనకాతలకు వెళ్ళి అమ్మని గట్టిగా వెనక నుంచి గట్టిగా పట్టేసుకుని అమ్మ చీరలో తల పెట్టేసుకుని అమ్మ అమ్మ నన్ను భిక్షగాళ్ళ పాత్రలో వేసాక అమ్మ అమ్మ నన్ను వాళ్ళు మరి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళిపోతారమ్మా అమ్మ నీ మాట వింటానమ్మా అమ్మ నన్ను తింటానమ్మా అమ్మ నన్ను కొట్టకమ్మ ఇంత పెద్ద పాఠం చదివేవాడు ఇంత పిచ్చి తల్లి కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నీర కనున్నదానను యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడెంత వీని ముఖస్తంభై యజాండంబు ప్రజ్వరమయ్యుండుటకి ఇది హేతువో అని ఆశ్చర్యపోయినటువంటి యశోద ఆ సామాన్య పిల్లవాడు అనుకుంది ఆ నందవ్రజంలో అమ్మ గోకులం గోపాల బాలురు ఇవన్నీ అలవాటు కృష్ణకర్ణామృతంలో లీలాశుకుడు ఒక మాట అంటాడు ఆయన గోధూళిధూ సరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు నేను ప్రతి ఉదయం నమస్కారం చేస్తా ఎవరికి సాయంకాలం అయ్యేటప్పటికే ఆవుల్ని దూడల్ని కాసి కాసి ఒంటి నిండా ధూళి పడిపోతే ఆ చిన్ని కృష్ణుడు ఆవుల్ని తోలుకుని వెళ్ళిపోతుంటే ఆ గోపకాంతలు గడుసుతనంతో కృష్ణ కృష్ణ ఈ ఆవు మా మాట వింటలేదు కొంచెం కట్టురాట కట్టేవా అంటే ఆ పలు పట్టుకుని గట్టిగా లాగుతూ డొక్కలు లోపలికి వెళ్ళిపోయి ఉరప్పంజరం పైకొచ్చేసి ఆ ఆవుని తీసుకెళ్లి బలవంతంగా కడుతుంటే చిన్ని కృష్ణుని యొక్క శోభ చూసి మురిసిపోతున్నటువంటి గోపకాంతల యొక్క చూపుల చేత భూషింపబడినటువంటి ఆ చిన్ని కృష్ణుణ్ణి ప్రతినిత్యము నమస్కరిస్తున్నాను అంటాడు లీలాశుకుడు అటువంటి కృష్ణ పరమాత్మ ఆ నందవ్రజంలో జరిగేటటువంటి చిహ్నములను చెప్పారనుకోండి ఆయనే కదు మరి వచ్చాడు వెంకటేశ్వరుడుగా ఉలిక్కి పడతాడు అందుకే ఆ సుప్రభాత పఠనం చేసేటప్పుడు
యోషా గణీన విరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దదిమంథన తీవ్రఘోషా. ఆ గట్టి పెరుగులోకి కవ్వం దింపి తాడు కట్టి గట్టిగా లాగి చల్ల చేస్తుంటే ఈ కవ్వం చర్ర అంటుంటే కొండ చస్ అంటుంటే రెండు తగులుతాయేమోనని చప్పుడొచ్చి యుద్ధం చేస్తున్నాయా అన్నట్టుగా ఉంది. అదిగో కుండలలో చల్ల చేస్తున్న సవ్వడలు వినపట్టలేదా స్వామి నిద్రలే? ఈ ఒక్క శ్లోకం చాలదండి. సుప్రభాతం చదివేటప్పుడు ఇది చదివినప్పుడు ఒక్కసారి భాగవతం, ఆ చిన్ని కృష్ణుడు, యశోద అనుబంధం అవన్నీ జ్ఞాపకం వచ్చాయనుకోండి. ఒక్కసారి ఇవాళ మీరు సుప్రభాతాన్ని ఇక్కడ సాధన చేసి రేపు పొద్దున్న మీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారుజామున మీ ఇంటి మేడ మీద నిలబడి స్నానం చేసి సుప్రభాతం చదువుతూ ప్రకృతిని చూస్తూ ఉంటే బృందావళి చమకరంద రసాలు విద్ద జంగా రగీతని నదై సహసేవనాయ నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఆ భృంగములు అంటే తుమ్మెదలు ఆ పువ్వుల దగ్గరికి వచ్చి ఝంకారం చేస్తూ తిరిగి 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 చప్పుడు ఆపేసి పువ్వుల మీద వాలి తేనె తాగేసి మళ్ళీ లేచి ఝంకారం చేస్తూ తిరుగుతున్నాయి. ఆ పువ్వులు అరవిరిసి వాటిలోంచి వచ్చేటటువంటి సుగంధము వాయువు చేత తీసుకురాబడి నాసాపటములకు ఆనందాన్ని ఇస్తోంది. తెల్లవారిపోతోంది అనడానికి ఇది చిహ్నం కదా స్వామి నిద్రలే. ఆ సుప్రభాతాన్ని మనసుతో అనుసంధానం చేసుకుని ఇక్కడ నిలబడి చదివి అనుభవించి ఆయన నిద్రలేచి వచ్చి దర్శనమిస్తున్నాడన్న ఆనందంతో తలుపులు తీసి నీరాజనమిస్తూ ఉంటే చూసిన వాడి జన్మ ఎంత అదృష్టం. ఒకరోజా రెండు రోజుల 7 రోజులు హాయిగా ఈ భాగ్యాన్ని అనుభవించడానికి కావలసినటువంటి అదృష్టాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు విశాఖపట్టణానికి కట్టబెట్టాయి. ఎంత భాగ్యవంతులు మీరు. కనుక ఆ స్వామికి జరిగేటటువంటి ఉపచారములలో అలంకారాసనము, తర్వాత భోజ్యాసనము, తర్వాత ఆయనకి యాత్రాసనము. యాత్రాసనము అంటే ఇదిగో నేను ఇందాక చెప్పానే బలిహరణ సమయములో వెళ్ళవలసినటువంటి తీరు గురించి చెప్పినటువంటి మాట. పర్యంకాసనము అని ఒక ఆసనం, అది రాత్రివేళ చేసేటటువంటి పూజ. ఉదయం అభిషేకం చేస్తే శంఖంలోంచి నీటితో అభిషేకం, మధ్యాహ్నం ప్రోక్షణ, సాయంకాలం మంత్రపురస్సరమైనటువంటి స్నానం. రాత్రివేళ చేసేటటువంటి పూజ తర్వాత పర్యంకం మీద భోగశ్రీనివాసుణ్ణి శయనం చేయించి నిద్రపుచ్చేటటువంటి స్థితి. ఆనందనిలయ విమానంలో అయితే ఒక నియమం, ఆ దేవాలయాన్ని కట్టడం పూర్తి చెయ్యగానే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి మొట్టమొదట అఖండ దీపం వెలిగించట. ఆ దీపం ఇప్పటికీ అలా వెలుగుతూనే ఉంటుంది. ఆ అఖండ దీపాన్ని ఒక్కదాన్ని ఉంచి మిగిలినటువంటి దీపాలు నిధనం చేసి స్వామివారి శయనానికి చక్కగా ఏర్పాటు చేసి బంగారు వాకిలి అవి ఆ తలుపులు మూసి వెళ్ళిపోతారు అని. అలా ఆ ఏకాంత సేవ ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో చూడడం సాధ్యం కాదు, కానీ ఇక్కడ జరిగేటటువంటి ఏకాంత సేవ, ఆ తరిగొండ వెంగమాంబ గారి ముత్యాల హారతి, ఆ ఏకాంత సమయంలో చేసేటటువంటి కీర్తన, వీటన్నిటినీ కూడా అందరూ చూడొచ్చు. సుప్రభాత సమయంలో నిలబడి ఉండాలి, ఏకాంత సేవలో కూర్చుని ఉండాలి, అది నియమం ఎక్కడైనా కూడా. అందుకే సుప్రభాత పఠనం జరుగుతుంటే నిలబడతారు, ఏకాంత సేవ జరుగుతుంటే కూర్చోవాలి. ఇది ఎంత అదృష్టం, ఒక్కరోజు కాదు 7 రోజుల పాటు ఇలా చూడవచ్చు. వీటితో పాటు శాత్తుమరై అని ఒక సేవ జరుగుతుంది, అందులో వైష్ణవ ప్రముఖులందరూ కూడా ఆ ఆండాళ్ తల్లి చేసినటువంటి 30 పాశురములు కలిగినటువంటి తిరుప్పావైలోని 30 పాశురాల్ని, అలాగే ఆ ద్రవిడ ప్రబంధంలో ఉండేటటువంటి 2 పాశురాల్ని, శేషించిన 2 పాశురాల్ని కలిపి స్వామివారి దగ్గర విజ్ఞాపన చేసి నీరాజనాల్ని ఇచ్చి వెడుతూ ఉంటారు. ఆ శాత్తుమర ఈ కార్యక్రమం కూడా ఉంటుంది. నేను చెప్పేది తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇచ్చినటువంటి కార్యక్రమ వివరాలతో కూడుకున్నటువంటి ఆ కాగితాన్ని ఆధారం చేసుకుని నేను ఈ కార్యక్రమాన్ని చెప్తున్నాను. అలాగే రేపు బుధవారం నాడు సహస్ర కలశాభిషేకం ఉంటుంది. కలశము అనేటటువంటి దానికి ఒక సామాన్యమైన పాత్రకి ఒక ప్రధానమైనటువంటి తేడా ఉంటుంది. శంకరాచార్యులు వారు శివానంద లహరిలు వర్ణిస్తారు కలశ అన్న మాటని. ఆ కలశమునందు నీరు పోస్తారు, నీరు పోసి మామిడి మండలు పెట్టి అందులో సుగంధ ద్రవ్యాలు వేస్తారు, యాలుక పొడి మొదలైనటువంటివి వేసి మంత్రముల యొక్క శక్తి చేత దేవతల యొక్క శక్తిని అందులోకి ఆవాహన చేస్తారు. పరబ్రహ్మమునకు ఒక లక్షణం ఉంటుంది, తజ్జలాన్ అని పేరు ఆయనకి. చూడండి విద్యుచ్ఛక్తి ఉందనుకోండి, తడిగా ఉంటే అందులో ప్రసరిస్తుంది,
ఒక రాగి తీగ ఉందనుకోండి, అందులోకి విద్యుత్ వెడుతుంది. అదే విద్యుత్తుని ఒక కొయ్య మీదకి పెట్టాననుకోండి, కొయ్యలోకి ప్రవహించదు. అలాగే మంత్రం ఏం చేస్తుందంటే అన్ని చోట్ల ఉన్నటువంటి దైవశక్తిని లాక్కుంటుంది. ఆ మంత్రమునకు ఆ ఉచ్చారణకి ఆ స్వరానికి ఆ శక్తి ఉంది. అందుకే వేదములలోని మంత్రములను ఇచ్చినది ఎవరు అంటే అపౌరుషేయములు, ఎవ్వరూ ఇవ్వలేదు, అవి పరమాత్మ నోటి నుంచి వచ్చాయి. వేద మంత్రానికి పరమేశ్వరుడికి అభేదం. ఎందుచేత? నాకు నా ఊపిరికి అభేదం. నేను ఊపిరి ఎంతకాలం తీస్తానో, ఎంతకాలం విడిచిపెడతానో అంతకాలం భవతి అంటారు. భవతి అంటే సంస్కృతంలో ఉన్నాడు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆ ఊపిరి తీసి విడిచిపెట్టినంతసేపు బాగున్నారా 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 అంటారు. ఆ ఊపిరి తీసి విడిచిపెట్టకపోయినా, విడిచిపెట్టిన ఊపిరి తీయకపోయినా వెళ్ళిపోయాడంటారు. శివము శవమైపోయిందంటారు. నా ఊపిరి నా వాక్కుగా మారుతుంది. నేను ఊపిరిని తీసేటప్పుడు మాట్లాడలేను. అందుకే వాక్యానికి వాక్యానికి మధ్యలో కించిత విశ్రాంతి ఉంటుంది. నేను ఊపిరిని తీసేటప్పుడు మాట్లాడకుండా ఊపిరి తీసేసి, తీసేసిన ఊపిరిని వాక్కుగా మార్చి బయటికి తీసుకొస్తాను. ఇప్పుడు ఈశ్వరుని యొక్క వాక్కు వేదమైతే ఈశ్వరుని ఊపిరికి ఈశ్వరుని వాక్కుకి అభేదం. అయినప్పుడు ఈశ్వరుడి ఊపిరి ఈశ్వరుడు ఒక్కటైతే ఆ ఊపిరి వాక్కు అయితే వేదమునకు పరమేశ్వరునికి భేదం ఉందా? అందుకే వేదము అనాది. భగవంతుడు ఎప్పుడున్నాడు ఎవరికి తెలియదు. అనాది ఎప్పుడున్నాడో తెలియదు. ఇవన్నీ ఎప్పుడున్నాయని నువ్వు అనుకుంటున్నావో అంతకన్నా ముందు ఆయన ఉన్నాడు. ఆయనకి డేట్ ఆఫ్ బర్త్ లేదు. అటువంటి అనాది అయినటువంటి పరమాత్మ సర్వకాలముల యందు సర్వదేశముల యందు ఎప్పుడూ ఉన్నాడు. అలా ఉన్నటువంటి వాడు లోకము యొక్క ఉద్ధరణ కొరకు ధ్యాననిష్టలో ఉన్నటువంటి ఋషులకు మాత్రమే ద్యోతకమయ్యేటటువంటి రీతిలో కొన్ని మంత్రములను అనుగ్రహించాడు. ఆ ఋషులు మంత్రద్రష్టలయ్యారు. అందుకే ఋషి మనుష్యుడిగా పుట్టిన ప్రత్యేకమైనటువంటి తర్పణ. వేదవ్యాసుడితో మొదలుపెట్టి తర్పణ ఇస్తారు, ఋషి తర్పణ అని. అటువంటి మహానుభావుడైనటువంటి ఋషి ఆ మంత్రమునకు ద్రష్ట అయి మనకి అందించాడు. ఆ మంత్రానికి ఉండే శక్తి ఏమిటంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఆ మంత్రము ఒక పెద్ద శక్తి, వచ్చి కూర్చుని తీసుకునేటటువంటి మూర్తి ఇంకొక పెద్ద శక్తి. ఎందుకని? రేపు కౌతుక బేరము అని మీకు నేను మనవి చేశాను. ప్రధానమూర్తికి చెయ్యడానికి సాధ్యం కానటువంటి ఉపచారములు లోకానుగ్రహం కోసం, అందరూ సంతోషంగా ఉండడం కోసం, వాళ్లకు ఉండేటటువంటి కోర్కెలు తీరడం కోసం ఆయన పనుపున ఆయన ప్రతినిధిగా ఒక మూర్తికి చేస్తారు. ఆ మూర్తిని భోగశ్రీనివాసుడు అని పిలుస్తారు. ఆ భోగశ్రీనివాసుడిని తీసుకొస్తారు. ఎక్కడ ఇటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయో అక్కడికి వచ్చిన వాళ్లే కాకుండా ఆ జరుగుతున్నటువంటి దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని ప్రత్యేకంగా సంకల్పం చెయ్యవలసిన అవసరం లేకుండానే ఆ భావ తరంగములు, ఆయన అనుగ్రహ తరంగములు వ్యాప్తి చెందడానికి వీలుగా ఉభయనాంచారులతో కూడుకున్నటువంటి మూర్తిని ఉంచుతారు. దాన్ని ఉత్సవమూర్తి అంటారు. అందుకే ఏకబేరమూర్తిగా ప్రధానమూర్తి పక్కన ఉభయనాంచారులు లేకుండా ఉన్న మలయప్ప స్వామిని ఉభయనాంచారులతో కలిపి మాత్రమే తీసుకొస్తారు. ఎందుకని అంటే పక్కన ఉభయనాంచారులు లేకుండా ఉన్నటువంటి మూర్తి యొక్క అనుగ్రహ శక్తి అంత విపరీతంగా ఉండేటటువంటి అవకాశం కానంటే సేవా స్వీకారమునందు అంత సౌలభ్యము కాదు. అది ఎవరు ఆయనని అలా ఆరాధించారో వాళ్ళకి. కానీ అదే ప్రతినిధిగా ఇక్కడ ఉత్సవమూర్తి అందుకుంటే అందరికీ సౌభాగ్యం. అందుకే మలయప్ప స్వామి ప్రతినిధిగా ఆ ఉభయనాంచారులతో కూడుకున్నటువంటి ఉత్సవమూర్తుల్ని కూడా అక్కడికి తీసుకొచ్చి కూర్చోపెడతారు. అది కూడా వెంకటాచలంలో ఉగ్రశ్రీనివాసుడు అని విశేషమైనటువంటి తేజస్సు కలిగినటువంటి మూర్తి ఒకటి ఉంది. ఒకానొకప్పుడు ఆ మూర్తిని ఆ ప్రదక్షిణంగా దేవాలయం బయట వీధుల్లోకి తీసుకెళ్లినప్పుడు సూర్యకిరణాలు పడి ఆయనకి తాపం కలిగి ఊరు ఊరంతా అగ్నిహోత్రంలో దగ్ధమైపోయింది. అప్పటి నుంచి ఒక్క కైకసి ద్వాదశి నాడు తప్ప ఆయన్ని బయటికి తీసుకురారు, స్వామివారి పక్కనే ఉండిపోతారు. అలా ఉగ్రశ్రీనివాసమూర్తి ఉంటారు. కానీ కొలువు శ్రీనివాసుడు అని నేను మీకు ఇందాక మనవి చేశానే, ఆ కొలువు శ్రీనివాసుడు, భోగశ్రీనివాసుడు, ఉత్సవమూర్తి అని మూడు ఉంటాయి.
రేపటి రోజున ఇక్కడ నాకు తెలుసున్నంత వరకు రేపు జరిగే ఉత్సవాన్ని అనుసంధానం వరకు నేను అనుకోవడం ఉత్సవమూర్తి అంటే ఉభయనాంచారులతో ఉన్నటువంటి స్వామి అలా ఒకప్పుడు ఊరు దగ్ధమైపోతే ఆయన వెంకటేశ్వర స్వామి వారు ఒకరి మీదకి ఆవాహన అయ్యి చెప్పారు ఇక పైన సూర్యోదయం తర్వాత బయటికి తీసుకురావద్దు నన్ను అందుకే ఒక్క కైకసద్వాసి ద్వాదశి నాడు సూర్యోదయ పూర్వమే ప్రదక్షిణం చేయించి లోపలికి తీసుకెళ్ళిపోతారు దానికి బదులుగా ఇక్కడ మలయప్ప కోనలో నా యొక్క మూర్తి ఉంది తెచ్చుకుని ఆయన్ని ఉత్సవమూర్తిగా ఉంచుకోండి అని చెప్పారు ఆ ఆవేశం పొంది చెప్పినటువంటి వ్యక్తి యొక్క మాటని దృష్టిలో పెట్టుకుని మలయప్ప కోనలో వెతికితే తనంత తానుగా దొరికినటువంటి మూర్తి ఎవరో ఆయనే ఇప్పుడు ఉభయనాంచారులతో కలిసి కైంకర్యములను స్వీకరించి ఉత్సవమూర్తిగా బయటికి వస్తూ ఉంటారు కళ్యాణము విశేష పూజ ఆ తర్వాత స్వామివారికి జరిగే సహస్రదీపాలంకార సేవలో ఊయలు ఊగడం తిరుమాడ వీధులలో ఊరిరిగింపు జరగడం ఇవన్నీ కూడా ఉత్సవమూర్తిగా జరుగుతుంటాయి ఆ ఉత్సవమూర్తికి భోగ శ్రీనివాసుడికి విశ్వక్సేనుడు సైన్యాధిపతి ఆయనకి ఈ సహస్ర కలశములలో ఉండేటటువంటి జలములను తీసి అభిషేకం చేస్తారు ఇందాక నేను మీతో మనవి చేసి ఉన్నాను మననాత్ త్రాయతే ఇది మంత్రః ఒకటి ఆ శబ్దశక్తి చేత అంతటా ఉన్నటువంటి దేవతల యొక్క శక్తిని ఆవాహన చేస్తారు ఆ పిలిచిన శక్తిని ఎందులో ప్రవేశపెట్టాలి ఆ కలశలో ఉన్నటువంటి జలంలోకి ప్రవేశపెడతారు ఇప్పుడు అది సామాన్యమైనటువంటి నీరు కాదు ఆ నీటిలో దేవతాశక్తి ఆవాహన అవుతుంది ఆవాహన అయినటువంటి కలశాలన్నిటినీ కూడా మంటపం వేస్తారు అది ఒక నిర్ణీతమైనటువంటి పద్ధతిలో ఆ మంటపం వేస్తారు వేసి ఒక 5 కలశాల మీదో 9 కలశాల మీదో కొబ్బరికాయలు కూడా అలంకారం చేస్తారు చక్కగా రేపు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆ సహస్ర కలశాల మంటపాన్నంతటినీ కూడా దర్శనం చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళు ఏ అభ్యున్నతిని పొందినట్టు మంత్రశక్తి చేత ఇంతమంది దేవతల యొక్క అనుగ్రహాన్ని ఇంతమంది దేవతల యొక్క తేజస్సుని ఏ మూర్తిలో ఏ కలశలోకి నీటిలోకి ఆవాహన చేశారో ఆ కలశలన్నిటినీ దర్శనం చేస్తారు మళ్ళీ సూక్త పఠనం చేస్తుండగా ఒక క్రమ పద్ధతిలో ఆ కలశలు పైకెత్తి తెచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ఉత్సవమూర్తులకు అభిషేకం చేస్తారు అభిషేకము అన్న మాటకి సామాన్య అర్థం స్నానం ఏ మంత్రం లేకుండా మనం మామూలుగా అంత బయట స్నానం చేస్తే బహిశౌచం కోసం అప్పుడు కూడా భగవన్నామని చెప్పి స్నానం చేయాలి అంతఃశౌచం కోసం ఆచమనీయం ఆచమనం చేస్తాం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అని కానీ స్వామివారికి స్నానం ఆయనకి శౌచం ఉండవలసిన అవసరం ఉండదు ఆయన నిత్య శౌచం మరి ఎవరి కోసం అంటే సహస్ర కలశలతో ఆయనకి అభిషేకం జరుగుతుండగా ఎవరు వచ్చి కూర్చుని చూస్తున్నారో వాళ్ళందరి మనస్సులు చల్లపడతాయి అంటే మనకి ఈ దేశంలో ఆచారం ఏమిటంటే చల్లతనంతో ఆశీర్వచనం చేస్తారు నీ ఇల్లు చల్లగా ఉండాలంటారు నువ్వు చల్లగా ఉండాలరా నాయన అంటారు నీ ఊరు చల్లగా ఉండాలంటారు చల్లగా ఉండాలంటే మీ మనస్సు యందు పరివేదన లేకుండుగాక తాపము కలగకుండుగాక మీరు ప్రశాంతముగా ఉండెదురుగాక అని దాని అర్థం ఈ ప్రశాంతత ఊరు ఊరంతటికి అందరికీ వచ్చిన వాళ్ళకి కూడా అనుగ్రహించగలిగినటువంటి శక్తి దేని వలన ఉంటుంది అంటే వైఖానస ఆగమాన్ని అనుసరించి అటువంటి మూర్తులు వచ్చి కూర్చుని స్వీకరించిన కారణం చేత ఉంటుంది అవి కేవలంగా విగ్రహాలు అనుకోకండి స్వామి మనని అనుగ్రహించి ఆ అభిషేకం తీసుకుని మనకి ఫలితాన్ని ఇవ్వడం కోసం ఆయన వచ్చి అలా కూర్చుంటున్నాడు ఎందుకంటే నేను దాన్ని బాగా లోతుగా ఇప్పుడు మాట్లాడడానికి తగిన సమయం కాదు కాబట్టి నేను అంత లోతుగా చెప్పట్లేదు అలా వచ్చి కూర్చుంటే తప్ప అది సాధ్యం కాదు అందుకే భోగ శ్రీనివాసుడు కూర్చునేటటువంటి పీఠం మీద కూడా 6 కోణములు ఆ కోణముల చివర త్రిభుజములు ఉండేటట్టుగా 6 కోణములతో ఏర్పాటు చేసి జీవస్థానంగా కూర్చోబెడతారు ఎందుకని అంటే దాని వలన ఐశ్వర్యము జ్ఞానము బలము వీర్యము తేజస్సు శక్తి అనేటటువంటి 6 పరిపూర్ణంగా ఆ బింబంలోంచి మనందరికీ కూడా అనుగ్రహ శక్తిగా తరంగాల రూపంలో వస్తుంది వచ్చి అది మన యొక్క అభ్యున్నతికి మన ప్రశాంతతకి కారణమవుతుంది అంత అద్భుతంగా జరిగేటటువంటి ఆ సహస్ర కలశాభిషేకాన్ని చూడగలగడం అనేటటువంటిది వెంకటాచలంలో అయితే అంత తేలిక విషయం కాదు ఎందుకని అక్కడ బంగారు మేడ వెండి వాకిలి శయన మంటపము స్నాన మంటపము అని విభాగం అందులో గరుడాళ్వార్ ఎదురుగుండా ఇది వెయ్యాలి ఈ మంటపాన్ని
గరుడాళ్వారు ఎదురుగుండా ఉండేటటువంటి మంటపంలో ఉన్నటువంటి కవాటములను అన్నింటినీ తీసేసినప్పటికీ ఈ మంటపం అంతా